వెల్కమ్ బ్యాక్ టు చాకీ అనిమల్ డైనస్టీ. మనం లవ్ బర్డ్స్ ని పెంచేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాటి కేజ్ కి ప్లేస్ ని కేటాయిస్తారు. కొందరైతే హాల్లో టేబుల్ పెట్టి ఆ టేబుల్ పైన బర్డ్ కేజ్ ని పెడతారు. మరికొందరు బాల్కనీలో ఏ టేబుల్ లేకుండా డైరెక్ట్ గా కేజ్ ని పెడుతుంటారు. ఇంకొందరు కేజ్ ని వేలాడదీస్తారు. మరి ఇంకొందరైతే పెరడు జాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒక రూమ్ సైజ్ కేజ్ లాగా నెట్ తోటి ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల బర్డ్స్ కి ప్రకృతి సిద్ధంగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి వీలుగా బాగుంటుంది. ఇలా ఇలా రకరకాలుగా వాళ్ళ వీలుని బట్టి ఇష్టాన్ని బట్టి కేజ్ ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ అనుకోని సందర్భాల్లో రాట్స్ పక్షుల్ని తినడానికి ప్రయత్నిస్తుంటాయి. అంటే రాత్రి మనం నిద్రపోయే సమయాల్లో లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు కేజెస్ లో ఉన్న పక్షుల్ని ఎలుకలు పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తాయి. పక్షుల రక్తానికి అలవాటు పడిన ఎలుకలు అవకాశం కోసం కేజెస్ చుట్టూ తిరుగుతుంటాయి. మనం జాగ్రత్తగా ఉండకపోతే మన పక్షులు ఎలుకలకి ఆహారం అయిపోతాయి. ఇలా ఎలుక బారిన పడిన బర్డ్స్ ని మనం రక్షించుకోవాలి కదండి. ఎలకలు ఎక్కువగా బర్డ్స్ ని మెడ దగ్గర కానీ రెక్కల దగ్గర కానీ పట్టుకుని కొరుకుతాయి. సాధారణంగా ఎలక పంటిగాటు పక్షి శరీరం లోపలికి దిగబడితే ఆ పక్షి బ్రతకడం కష్టం. ఒకవేళ రెక్కల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ కొరికితే ఆ పక్షులకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా రక్షించుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మా బడ్గీకి రెక్క దగ్గర ఎలుక కొరికింది. బడ్గీని ఒకరోజు మేము నిద్రలేచే సమయానికి కేజ్లో కింద బ్లడ్ కనబడింది. ఆ పక్కనే ఈ బడ్గీ బాధపడుతూ మూలన పడింది. అది అలాగ పాపం కేజ్లో మూలన ఉండిపోతే దానికి పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుందనిపించి బెడ్రూమ్లోకి మా క్యూటీని మాత్రమే తీసుకొచ్చి ఫ్రీగా వదిలాను. చూడండి ఎంత గట్టిగా కొరికేసిందో ఎలక. పాపం ఇది పెయిన్కి ఉండలేకపోతుంది. కానీ మా అదృష్టం ఏంటంటే దాన్ని ర్యాట్ కొరికే సమయంలో అది ప్రాణాలతో తప్పించుకోవడం. ఇన్ కేస్ దాని బాడీలో వింగ్స్ లెగ్స్ కాకుండా మిగతా ఏ పార్ట్ ర్యాట్ కొరికినా దాని ప్రాణాలు మాకు దక్కేవి కావు. ఎలక కొరికిందని మనం దాన్ని కేజ్లోనే ఉంచేసి బాధపడుతూ కూర్చుంటే దాని పెయిన్ మరింత ఎక్కువయ్యి బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ బడ్కీని రూమ్లోకి తెచ్చుకున్నాక నేనైతే దాని యాక్టివ్నెస్ని గమనిస్తూ ఆ ర్యాట్ రెక్క కండ తినేసిందా లేక పన్ను లోపలికి గుచ్చిందా అనేది నేను ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. మా బడ్కీకి లోపల పెయిన్ ఉండడం వల్ల రెక్క కొంచెం కిందకు వాల్చింది. పాపం ఇది మనలా ఏడవలేదు కదా. ఆ పెయిన్ని తట్టుకోలేక ఆ బెడ్షీట్ని అలా పొడుచుకుంటుంది. జాగ్రత్తగా నేను చూపిస్తున్నాను. చూడండి దాని రెక్కకి ఒక కన్నంలా కనిపించింది కదా, అది ర్యాట్ పంటిగాట్. దీనిని నేను ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకున్నానో మీరు చూడండి. బడ్గీకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ టూ టైప్స్. ముందుగా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ముందుగా బడ్గీని ఎగిరిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కాటన్ తీసుకుని చల్లటి నీటిలో ముంచి గాయపడిన ప్రాంతాన్ని జాగ్రత్తగా క్లీన్ చేశాను. ఒకేసారి గట్టిగా రబ్ చేస్తే దానికి పెయిన్ వస్తుందని నెమ్మది నెమ్మదిగా కంప్లీట్గా రెక్కకి రెండు వైపులా బ్లడ్ని క్లీన్ చేశాను. ఎంతైనా పాపం చిన్న ప్రాణం కదండి. మనం ఎంత జాగ్రత్తగా రాసినా దానికి ఆ పెయిన్ వల్ల బాధతో విలవిల్లాడిపోతుంది. చూశారు కదా, అది ఆ నొప్పిని తట్టుకోలేక పారిపోవడానికి ట్రై చేస్తుంది. అలానే నా ఫింగర్ని కూడా బైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు శ్రద్ధగా చూసినట్లయితే
మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. క్లీన్ చేశాక తెలుస్తుంది చూడండి ఆ బైట్ ఎంత క్లారిటీగా కనిపిస్తుందో పైకి మనకి. తర్వాత వేరొక కాటన్ తీసుకుని దానికి ఆ రెక్క పార్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ మెడిసిన్ నేను దీనికి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెడిసిన్ నేమ్ పోయిడన్ అయోడిన్ విత్ మెట్రోనైడజోల్ లిక్విడ్. ఈ మెడిసిన్ ని మనం ఇంజరీ అయిన పార్ట్ లో బర్డ్స్ కి బడ్ కి అనే కాదు మన దగ్గర పెంచుకునే ఏ బర్డ్స్ కైనా సరే మనం ఇవ్వచ్చు. ఎలక వల్లే కాదు బల్లి వల్ల ఇంజరీ అయినా సరే మన బర్డ్ కి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ మెడిసిన్ ని మనం అప్లై చేసినట్లయితే దానికి ఎటువంటి బ్యాక్టీరియా వైరస్లు సోకకుండా ఉంటుంది. దానికి మండుతుందో చల్లగా ఉందో తెలియదు కానీ దూదునైతే లాగేయడానికి ట్రై చేస్తుంది. దానికి లోన పెయిన్ ఎక్కువ అవుతుందేమో అనిపించి అందుకని లైట్గా అద్దుతున్నాను ఫస్ట్. ఆ తర్వాత కొంచెం కాటన్ తీసుకుని ఈలోగా అది పారిపోతుంది చూస్తున్నారు కదా. కానీ పాపం దానికి ఎగిరే శక్తి లేక నడుచుకుంటూ కేస్ పక్కకు వెళ్ళి కూర్చుని చూస్తుంది. ఈసారి కొంచెం మెడిసిన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కొంచెం థిక్గా అద్దుతున్నాను. ఇలా ఈ మెడిసిన్ నేను వారం రోజుల వరకు ఉదయం సాయంత్రం అప్లై చేశాను. దీనికి నేను వింగ్కి టూ సైడ్స్ కూడా ఎందుకంటే ఆ బైట్ ఆ రెక్క పై నుంచి లోపటి వరకు కూడా చాలా గట్టిగా అది కరవడంతో టూ సైడ్స్ కూడా నేను జాగ్రత్తగా ఈ మెడిసిన్ని అప్లై చేస్తున్నాను. ఈ మెడిసిన్ మనం ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్కే తప్ప మన బర్డ్కి ఇంటర్నల్ ట్రీట్మెంట్గా మాత్రం ఇవ్వకూడదు. మనలో చాలామంది ఇలాంటి ఇంజురీస్ వాళ్ళ కేజ్లో కనిపిస్తే దాన్ని తీసుకుని పసుపు రాసి అలా వదిలేస్తారు. కానీ అలా చేయడం వల్ల దానికి ఆ నిమిషం ఆ వన్ అవర్ టూ అవర్స్ బాగుంటుంది తప్ప తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గదు, దానికి సివియర్ అయిపోతుంది. సో మనం ఖచ్చితంగా మెడిసిన్ అనేది వాడుకోవాలి ఇటువంటి సివియర్ కండిషన్స్లో. మనం పై పైన ఎంత రాసినా దానికి పెయిన్ అనేది బాడీలో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మన ట్రీట్మెంట్ ఇంటర్నల్ ట్రీట్మెంట్. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. ఇంటర్నల్ ట్రీట్మెంట్కి మనం వాడే మెడిసిన్ ఇదేనండి, నియోమైసిన్ పౌడర్. ఈ మెడిసిన్ మనం బర్డ్స్కనే కాదు కోళ్ళకైనా మేకలకైనా సరే ట్రీట్మెంట్లో వాడుకోవచ్చు. ముందుగా నేను కాసి చల్లార్చిన మంచినీటిని 50 ml దాని ఫీడర్ బౌల్లోకి తీసుకుని ఈ నియోమైసిన్ పౌడర్ని చిటికెట్టి తీసుకుని వాటర్లో బాగా మిక్స్ చేశాను. ఈ వాటర్ని మనం దానికి రోజు సప్లై చేయాలి. 4 అవర్స్కి ఒకసారి ఈ వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ నియోమైసిన్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి దానికి ఇవ్వడం వల్ల దానికి లోన పెయిన్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఇలా ఉన్న మన బట్కీని మిగతా బర్డ్స్తో కలిపి పెట్టకూడదు. ఇటువంటి టైంలో మన బట్కీ తినటానికి కొరలు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఇలా మన ట్రీట్మెంట్ సక్రమంగా ఇచ్చుకోవడం వల్ల మన బడ్గీకి ఆ గాయం తొందరగా మాన్పుకి వస్తుంది. ఇలాగ 5 డేస్ జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసి మా బడ్గీని నేను రక్షించుకున్నాను. ఈ ఇన్సిడెంట్ మాకు ఆగస్ట్ 14th నైట్ జరిగింది.
ఈ వీడియో నేను క్యూటూకి కంప్లీట్ గా ఫెదర్స్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దామని నేను ఇంతకాలం కూడా ఈ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోలేదు. ఇక సెకండ్ డే చూడండి దీని వింగ్ ఎలా ఉందో. కానీ ఈ బడ్కి నేను ఎక్కువ టైం కేజ్ లో అలా ఉంచేయలేదు. నాకు వీలు దొరికినప్పుడల్లా బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి ఇలా ఎక్సర్సైజ్ చేయించాను. ఇలా చేయడం వల్ల దానికి తన ఫ్రెండ్స్ తో లేననే లోన్లీ ఫీలింగ్ మనం తగ్గించవచ్చు. అలానే తన పెయిన్ నుంచి కాసేపు అది మైండ్ డైవర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ డే చూడండి, ఈసారి 80% వరకు కూడా ఈ గాయం తగ్గిపోయింది. మీకు కూడా ఈ గాయం ఎంతవరకు మానిందో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఆ ర్యాట్ కొరికిన ప్లేస్ ఇదే. ఆ హోల్ ప్లేస్ కొంచెం కొంచెం క్లోజ్ అవుతుంది. ఈ వీడియోలో మీరు నెమ్మది నెమ్మదిగా దీని రిజల్ట్ అనేది చూడొచ్చు లాస్ట్ వరకు. నెక్స్ట్ ఆఫ్టర్ 1 వీక్. కానీ పాపం అది రెక్క అయితే ఇది వరకు అట్లా పెట్టలేకపోతుంది. కానీ దానికి పెయిన్ అనేది మాత్రం కొంచెం తగ్గింది. ఆఫ్టర్ 10 డేస్ వాటి కష్టం టైంలో మనం వాటికి తోడుంటే ఎంత నొప్పి అయినా సరే వాటికి తగ్గిపోతుంది. అలానే మనం ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్టర్ 2 మంత్స్ చూసారు కదా, ఇలా ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మీరు కూడా మీ బడ్గీకి ఏదైనా అనుకోని సందర్భాల్లో ఇంజురీ అవుతే దాన్ని పక్కన పెట్టకుండా కేర్ తీసుకోండి. ఇలా వారి లైఫ్ హ్యాపీగా మార్చండి. ఇప్పుడు మా క్యూట్ తన ఫ్రెండ్స్తో ఎలా ఆడుకుంటుందో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు మా బడ్గీ ఫ్రెండ్స్తోనే కాదు తన లవ్ లైఫ్లో కూడా యాక్టివ్గా ఉంది. మనం కాస్త వాటికి టైం కేటాయిస్తే చాలండి, వాటి లైఫ్ మనం కాపాడేసినట్లే.